జగన్కి ఎవరు సలహా ఇస్తున్నారో ఏమిటో కానీ చైనాలో ఒక సామెత ఉంది, ఆకలేస్తే చేపలు ఇవ్వటం కాదు చేపలు పట్టడం నేర్పాలని. అలాగే నువ్వు పొద్దున్న లెగిస్తే వాడికి ఏ పని చేయనివ్వకుండా అన్నిటికీ నువ్వు పథకాలు ఇచ్చేసేసి ఇస్తుంటే పని ఎవరు చేస్తాడు? ఇప్పుడు పొలంలో రైతు కూలీలు దొరకట్లా, ఎందుకంటే వాడు కానీ దొరకట్లా, కోట్లో పని చేయడానికి సేల్స్ వాళ్ళు దొరకట్లా, ఇక్కడికి ఏం పని అనవసరం, వచ్చినా బాధ్యత లేదు వాడి, ఏంది పేసేది చెప్పి తినడానికి ఉండడానికి వస్తారే కదా ఇంకేముంది. ఇది కరెక్ట్ కాదు. ఇది వెనిజులా లాంటి దేశం నాశనమైపోయింది, అక్కడే అన్నీ ఫ్రీ చేసి ఫ్రీ చేసి ఫ్రీ నాశ. ఇది కరెక్ట్ పద్ధతి కాదు. తాత్కాలికమైన ఉపశమనం, తాత్కాలికమైన ఓట్లు రావచ్చు వాళ్ళ, ఇవాళ ఓట్లు రావడానికి కూడా పెన్షన్ పొందేవాళ్ళు వాళ్ళు వీళ్ళు అందరూ ఎన్నాళ్ళు చేస్తావు, ఎవరిని దోచి చేస్తావు, నీది ఆదాయం ఎక్కడి నుంచి వస్తుంది, ఏ డబ్బు పెడుతున్నావు వాళ్ళకి, ఎవరు కడుపు కొట్టి పెడుతున్నావు, మధ్యతరగతి వాళ్ళు కడుపు కొడుతున్నావు, ఉద్యోగస్తులు కడుపు కొడుతున్నావు, వీళ్ళు కట్టే ట్యాక్స్ డబ్బులన్నీ నువ్వు వాళ్ళకి రోడ్లు వేయడానికి ఉపయోగించుకుంటా, ఇంకో దానికి ఉపయోగించుకుంటా, వాటికి ఉపయోగించుకుంటా వీళ్ళకు ఆ డబ్బంతా డైవర్ట్ చేస్తావు, వాళ్ళ కడుపులు కొట్టి వీళ్ళకి పెడుతున్నావు, వీళ్ళకి పెట్టు పొద్దంట్లో, కానీ ఇంకోళ్ళ కడుపు కొట్టి పెట్టడం పద్ధతి కాదు. ప్లస్ వాళ్ళని అన్నీ పెట్టి సోబరపోలు చేస్తే రేపు నీకే రాష్ట్రం ఏమవుతుంది? అదే అంటున్నారు పావురాలు ఫ్రీగా పావురాలకు వేస్తూ ఉంటే దాన్ని ఫ్రీగా తింటాం, ఎగరటం మర్చిపోయినాయట. అలాగే అన్నీ ఫ్రీగా వేస్తే పని చేయటం మర్చిపోతారు, పనిపెట్టడం మర్చిపోయినాక రాష్ట్రం కుంటుపడిపోద్ది, ఉత్పత్తి ఉండదు, ఏ ఉత్పత్తికి ఇక్కడ ఉండదు, ఇదే బయట నుంచి తెప్పించుకోవాల్సిన వర్కర్స్ అలా తయారవుతుంది, అలా తయారు చేస్తాడు. చాలా రాంగ్ వే ఆఫ్ అడ్మినిస్ట్రేషన్. ఎవరు అతనికి సలహా ఇస్తున్నారో, ఈ ఓట్లు బ్యాంకు ఇలా చేయటం వల్ల ఓట్లు తాత్కాలికమేది, అలా ఓట్లు సాధించిన వాళ్ళందరూ కూడా తర్వాత కాలంలో భూస్థాపితమైపోయారు అది తెలుసుకోవాలి, ఆ చరిత్ర చదువుకోవాలి. వీళ్ళు చాలా రాంగ్ పాలసీ చేస్తున్నారు. ఇలా అన్ని ఉచితాలు అనేది కరెక్ట్ కాదు. అనగానే మళ్ళీ ఉచితాలు అన్ని వృద్ధులకు ఇవ్వండి, అంగవైకల్యకులు ఇవ్వండి, అనాథ పిల్లలకు ఇవ్వండి, అంతేకాని 45 వరకునే ఉద్యోగ వృత్తి, 45 దాటినాక నిరుద్యోగ వృత్తి, నిరుద్యోగ వృత్తి 40 దాకా, 40 దాకా వృద్ధాప్య వృత్తి, ఏంటిది అసలు ఎక్కడ తీసుకెళ్తున్నారు ప్రజలు? మీరు సోమనలు చేస్తారు. సోమనలు చేయటం వల్ల శ్రమశక్తి ఎప్పుడైతే రాష్ట్రంలో శ్రమశక్తికి లోపం ఏర్పడుద్దో ఉత్పత్తి శక్తి కూడా తగ్గిపోద్ది, ఉత్పత్తి శక్తి తగ్గిపోతే ఆదాయ శక్తి తగ్గిపోద్ది, ఆదాయ శక్తి పోతే అప్పులు పాలవుతారు, రాష్ట్రాన్ని అప్పులు పోయి. చంద్రబాబే 2,60,000 కోట్లు అప్పు చేశాడు, నువ్వు దాన్ని సంవత్సరంలో 100,000 కోట్లు పెంచేసావు, దాన్ని ఎక్కడికి తీసుకెళ్తున్నారు ఈ దేశాన్ని రాష్ట్రాన్ని? అసలు ఆలోచన ఉండాలి. సరైన అడ్వైజర్స్ లేరు, నాకు కనబడుతుంది అక్కడ అడ్వైజర్స్ సరైన అడ్వైజర్స్ లేక రాంగ్ డైరెక్షన్లో వెళ్తాను. అది మారాలి, ఆయన కళ్ళు తెరవాలి, లేకపోతే ఇదే అయితే పూస 5 ఏళ్ళు కూడా ఉండడు. ఇంకా రాబోయే కాలంలో 2022 నాటికి ఆయన పరిస్థితి కూడా తీర్చలా, కేసులు చాలా ముమ్మరంగా ఉన్నాయి, 2-3 కేసులు ఆయన జైలుకి వెళ్ళడం తప్పని పరిస్థితి కనపడుతుంది. ఆ జైలుకి వెళ్తే అప్పుడు రాష్ట్రం ఏమిటి? అదే అతని భయం కూడా అదే ఉంది. అందుకని ఈ లోపల ఏదో ప్రజలకి ఏదో ఎవడైతే ఎవడి సొమ్ము అయితే ఉందో ముందు పంచిపారేస్తే తర్వాత తన జైలుకి వెళ్ళినా తన మీద సింపతి ఉంటుంది, ఆయన ఉండగా అది పెట్టాడు ప్రజలకి, పెట్టాడనే కానీ ఎలా పెట్టాడు, ఎవరికి బొక్క పొడిచి మీకు పెట్టాడు అది అవసరం లేదు కదా, నాకు వచ్చింది చాలు అనే అలా టైప్లో ఉంటారు కదా, అది దాన్ని క్యాష్ చేసుకోవాలని చూస్తున్నాడు.